మన ఇండియాలో చాలా గొప్ప పురాతనమైన గుడులు అయితే ఉన్నాయి. అందులో ఈ బృహదేశ్వర టెంపుల్ కూడా ఒకటి. దీని కట్టి 1000 సంవత్సరాలకు పైగా అయింది. అసలు దీని వెనక ఉన్న కథ ఏంటి? అలానే ఈ గుడి వెనక ఉన్న రహస్యం ఏంటి? ఈ గుడికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. సో అదేంటో ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. బృహదేశ్వర టెంపుల్ తమిళనాడులోని తంజావూర్ డిస్టిక్ట్ లో అయితే ఉంది. చోళరాజులు పాలించే కాలంలో ఈ తంజావూర్ మొదటి కేంద్రంగా ఉండేది. ఈ గుడిని రాజరాజ చోళ 11వ శతాబ్దంలో అయితే కట్టించాడు. ఒక 5 సంవత్సరాల్లో ఈ గుడిని చాలా అందంగా కట్టారు. ఈ రోజుకి ఈ గుడి కట్టి 1000 సంవత్సరాల పైగా అయినా కూడా ఇప్పటికీ అద్భుతంగా అయితే ఉంది ఈ గుడి. అయితే ఈ గుడిలో ముఖ్య దైవం శివుడు. ఈ శివలింగాన్ని 11వ శతాబ్దంలో చోళరాజ ప్రతిష్ఠించాడు. ఈ శివలింగం మన ఇండియాలోనే అతి పెద్ద లింగం. అలానే ఈ శివలింగం ముందు ఉన్న నంది కూడా చాలా పెద్ద ఆకారంలో ఉంటుంది. ఎంత అంటే ఒక 20 టన్నుల బరువుతో ఉన్న రాయితో కట్టారు. అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. గుడి బయట వినాయకుడు, సూర్యుడు, ఇంకా చాలా మంది విగ్రహాలు అయితే ఉంటాయి. ఈ గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ గుడిని కట్టించడానికి ఎలాంటి ఇటుక, సున్నం, ఐరన్ అవేమీ వాడలేదు. మొత్తం కట్టింది కేవలం గ్రానైట్ రాయితో మాత్రమే. అలా 13 అంతస్తులు ఇలానే కట్టారు. ఇంకో విషయం ఏంటంటే ఈ గుడి చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు ఎక్కడ గ్రానైట్ కూడా లేదు. అప్పుడు అర్థమైంది ఎక్కడో గ్రానైట్ ని తెచ్చి కట్టారు అని. తర్వాత అందరూ రీసెర్చ్ చేస్తే వాళ్ళు గుడి నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పడుకొట్టాయ్ అనే ప్రాంతంలో ఒక 2 కొండల్ని తీసి తెచ్చారని అంచనా వేశారు. గుడి పైన ఉన్న గోపుర కలశాన్ని దగ్గర దగ్గర 80 టన్నుల ఉన్న నల్లరాయితో చేశారు. ఇంత బరువున్న గోపురాన్ని అసలు అక్కడ ఎలా పెట్టారో ఇప్పటికీ పెద్ద ప్రశ్న. కొందరు చరిత్ర తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ రాయిని గోపురం పైకి పెట్టడానికి ఆ గుడి నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం నుండి ఒక వంతెన కట్టి దాని మీద తీసుకెళ్లారని చెప్తారు. ఈ గుడి లోపల ఎవరన్నా భక్తులు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ మాటలు మళ్ళీ వాళ్ళకే వినిపిస్తూ ఉంటాయి. అలానే ఈ గుడి లోపలికి వెళ్ళగానే ముందుగా వినాయకుడి గుడి అయితే కనిపిస్తుంది. ఇక్కడ శిల్పాలు మనల్ని ఇంకా ఆకర్షిస్తాయి. ఒక రాతి స్తంభం మీద కొడితే ఒక శబ్దం వినిపిస్తుంది. అలానే ఇంకొక రాతి స్తంభం మీద కొడితే ఇంకొక శబ్దం వినిపిస్తుంది. అలా ఒక్కొక్క రాతికి ఒక్కొక్క శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఈ గుడికి ముఖ్యంగా ఈ దేశమంతా ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకునేవారు. అదే ఈ గుడి నీడ అసలు భూమి మీద పడదు అని. అసలు దీని వెనక ఉన్న కథ ఏంటి అంటే గుడి మొత్తం కట్టేశాక రాజరాజ చోళ గుడిని కట్టిన వాస్తుశిల్పిని పిలిపించారు. ఈ భారి కట్టడం పడిపోకుండా ఉండడం ఎలా అని ఆ వాస్తుశిల్పిని అడిగాడు. దానికి వాస్తుశిల్పి, రాజా దీని నీడ కూడా భూమి మీద పడదు అన్నాడు. ఈ మాట అప్పుడు జనాలు ఎలా అర్థం చేసుకున్నారో, బయటికి ఈ గుడి నీడ నేల మీద కూడా పడదు అని ప్రచారం చేశారు. కానీ ఈ గుడి నీడ నేల మీద అయితే పడుతుంది. కానీ గోపురం నీడ మాత్రం మధ్యాహ్నం టైంలో అసలు నేల మీద పడదంట. అది ఎందుకంటే గోపురం కింద ఆలయ భాగం పెద్దది కావడంతో గోపురం నీడ తన మీదే, అంటే మధ్యాహ్న సమయంలో గోపురం మీదనే పడుతుందంట, అందుకే కనిపించదు. 13 అంతస్తులు కట్టిన ఈ గుడి 1000 సంవత్సరాలు అయినా చెక్కు చెదరలేదు. బయట ప్రపంచంలో చాలా ఫేమస్ అయిన కొన్ని కట్టడాలు అయితే ఉన్నాయి. ఇప్పటికీ 1000 సంవత్సరాలు దాటకపోయినా కొంచెం అటు ఇటు వంగిపోయాయి. అంటే ఇవన్నీ మన బృహదేశ్వర గుడి కట్టిన తర్వాతే కట్టారు. అయినా ఇప్పటికీ ఇవి చెక్కు చెదరలేదు. కానీ బయట ప్రపంచంలో ఉన్న కొన్ని కట్టడాలు అయితే సైడ్కి వంగిపోయి ఇవి పడిపోయే స్థితిలో అయితే ఉన్నాయి. కానీ బృహదేశ్వర టెంపుల్ మాత్రం అప్పుడు ఎలా కట్టారో ఇప్పటికీ అలానే ఉంది. అందుకే ఇది భారతీయుల కట్టడాల్లో ఒక అద్భుతమైన ఆకర్షణ అని కూడా మనం చెప్పుకోవచ్చు. గుడి లోపల ఇంకొన్ని స్వరంగ మార్గాలు అయితే ఉన్నాయి. అందులో కొన్ని స్వరంగ మార్గాలు తంజావూరులోని వేరే గుడికి వెళ్ళడానికి అప్పట్లో అక్కడ రాజులు ఉపయోగించేవారు. ఇండియాకి స్వాతంత్రం వచ్చాక డబ్బు నోట్ల మీద, అది కూడా 1000 రూపాయల నోటు మీద ఈ బృహదేశ్వర టెంపుల్ బొమ్మ అయితే ముద్రించారు. ఈ గుడిలో ఎన్నో వింతలు, ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి. ఈ గుడిని ప్రపంచ వారసత్వ సంపదలో అయితే చేర్చారు. ఇప్పటికీ ఈ గుడి చుట్టుపక్కల తవ్వకాలు జరిపితే ఏదో ఒక శిల్పం కానీ అప్పటి వస్తువులు కానీ దొరుకుతూనే ఉంటాయి. ఆ వస్తువులన్నీ ఆ గుడి ప్రాముఖ్యతను తెలియపరుస్తూనే ఉంటాయి. ఇలానే మన భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు అయితే ఉన్నాయి. నిజానికి అలాంటి ఆలయాలు మన దేశంలో తప్ప బయట దేశంలో ఎక్కడా లేవు. అందుకే అంటారు కేవలం మన దేశంలో మాత్రమే రాతిని కూడా దైవంలా కొలుస్తారు అని. అందుకే మన గొప్పతనం గురించి మనమే తెలుసుకోవాలి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో వీడియో నచ్చితే లైకు, షేరు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.